హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బెంజోయిల్ పెరాక్సైడ్ అనే జెల్ గురించి చాలా వివరంగా నేర్చుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఈ జెల్లో ఉండే ఇంగ్రీడియంట్ బెంజోయిల్ పెరాక్సైడ్ 2.5 వెయిట్ బై వెయిట్ ఇండియన్ ఫార్మ్ కోపియా. దీని యొక్క ధర 80 రూపాయలు ప్రతి 20 గ్రాముల జెల్కి. దీనిని గాల్డెర్మా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మార్కెటింగ్ చేస్తుంది. ఈ మెడికేషన్ని మీరు ఉపయోగించాలనుకున్నట్లయితే ఇది మీ స్కిన్కి సూట్ అవుతుందో లేదో తెలుసుకున్న తర్వాతనే ఉపయోగించవలసి ఉంటుంది. దీనిని మామూలుగా అప్లై చేసే జెల్ కన్నా తక్కువ మొత్తంలో తీసుకొని 3 రోజులు ఉపయోగించిన తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనట్లయితే దీనిని మీరు ఉపయోగించవచ్చు. దీనిని రోజుకు ఒకసారి లేదా రోజుకు 2 సార్లు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ దీనిని రోజుకు ఒకసారి పడుకునే ముందు రాసుకుంటే సరిపోతుంది. దీనిని అప్లై చేసే ముందు ఫేస్ వాష్ చేసుకొని తర్వాత పొడిగా తుడుచుకోవాలి. దీనిని బఠానీ గింజంత పరిమాణంలో మాత్రమే తీసుకొని ముఖానికి అప్లై చేస్తే సరిపోతుంది. దీనిని 5 రోజుల నుంచి 4 రోజుల వరకు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ మన స్కిన్ టైప్ని బట్టి ఎన్ని రోజులు వాడాలి, ఎలా వాడాలి అన్నది డాక్టర్ నిర్ణయిస్తారు. కాబట్టి దీనిని వాడే ముందు డాక్టర్ గారి సలహా తప్పనిసరి. దీనిని మైల్డ్ అండ్ మోడరేట్ యాక్నేసిన్ తగ్గించడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మరియు దీనిని కాంబినేషన్ మెడిసిన్ లాగా కూడా యాక్నే ట్రీట్మెంట్లో ఉపయోగించడం జరుగుతుంది. వార్నింగ్ మరియు ప్రికాషన్స్ గమనించినట్లయితే 12 సంవత్సరాల లోపు ఉన్నవారు మరియు గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలు ఇచ్చేవారు ఈ జెల్ ఉపయోగించకపోవడం మంచిది. దీనిని అప్లై చేసుకున్న తర్వాత ఎండలో కనుక వెళ్ళినట్లయితే చర్మం పొడిగవడం అనేది మనం గమనించవచ్చు. కాబట్టి ఈ జెల్ రాసుకున్న 2 గంటల తర్వాత సన్స్క్రీన్ లోషన్ కానీ లేదా మాయిశ్చరైజేషన్ క్రీమ్ కానీ రాసుకోవాల్సి ఉంటుంది. లేదా రాత్రి పడుకునే ముందు ఈ జెల్ రాసుకున్నట్లయితే ఇంకా మంచిది. కానీ ఈ జెల్లో ఉండే బ్లీచ్ వలన మీరు వేసుకునే షర్ట్ లేదా టీషర్ట్ కలర్ చేంజ్ అవ్వచ్చు. కాబట్టి కొత్తది లేదా కాస్ట్లీ వేర్ అయినట్లయితే వేసుకోకపోవడం మంచిది. ఈ జెల్ని కంటి చుట్టూ కానీ లేదా ముక్కు లోపల లేదా వెంట్రుకలపై కానీ పగిలిన చర్మంపై కానీ అప్లై చేయకూడదు. ఈ జెల్ని అప్లై చేసేటప్పుడు రబ్ చేయడం కానీ లేదా మసాజ్ చేయడం కానీ చేయకూడదు. ఈ జెల్ వాడడం వలన ఈ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు: చర్మం పొలుసులుగా ఉండడం, చర్మం ఎరుపుగా మారడం, దురదగా ఉండడం, మంట మండినట్టుగా ఉండడం. దీనిని ఎలా స్టోర్ చేయాలంటే 10 నుంచి 25 డిగ్రీల ఉష్ణోగ్రత లోపు, వెలుతురు మరియు తడి లేని చోట, పిల్లలకు దూరంగా ఉంచాలి.